హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్ ముందుగా మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అలాగే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు హైందవ సాంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో మనం ఉసిరి దీపాలను వెలిగిస్తాము ఉసిరి దీపాలు వెలిగించడం అన్నది ఎంతో విశిష్టము అని అందరికీ తెలిసిందే మరి ఆ ఉసిరి దీపాలను ఎలా వెలిగించాలి అని ఇప్పుడు తెలుసుకుందాము ఉసిరిని మనం లక్ష్మి ప్రతీకగా కొలుస్తాము అలాగే ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు కొలువుంటాడని భావిస్తారు ఉసిరి దీపం వెలిగించడం లేదా ఉసిరి చెట్టు ఉన్న తోటలో కార్తీక మాసంలో భోజనం చేయటం వల్ల ఎన్నో పుణ్య ఫలితాలు లభిస్తాయి ఉసిరి దీపం వెలిగించే వారిని చూడడానికి ఆ యముడికి కూడా శక్తి చాలదని చెబుతారు ముందుగా ఉసిరిని పైన చెక్కు తీయాలి ఉసిరినిలో వత్తి పెడతాం కాబట్టి వత్తి కుదురుకునేలా చెక్కు తీసుకోవాలి ఇప్పుడు నువ్వుల నూనెతో కానీ ఆవున్నీతితో కానీ దీపం వెలిగించుకోవాలి ఆవు నీతితో వెలిగిస్తే శుభప్రదం ఆ దీపాలను ఎక్కడ వెలిగిస్తే మంచిది అలాగే ఎప్పుడు వెలిగించాలి అని ఇప్పుడు తెలుసుకుందాము ఉసిరి దీపాలను కార్తీక మాసం అంతా వెలిగించవచ్చు కార్తీక మాసం అంతా వెలిగించలేని వారు కార్తీక సోమవారాలు కానీ శనివారాలు కానీ ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు కానీ ఉసిరి దీపాలను వెలిగించవచ్చు ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఉసిరి దీపాలను వెలిగించటం వల్ల లక్ష్మీ కటాక్షము శ్రీ మహావిష్ణువు అనుగ్రహము కలుగుతాయి ఏకాదశి శివుడికి ఎంతో ప్రీతికరమైనది ఏకాదశి లేదా ద్వాదశి రోజు ఉసిరి దీపాలను వెలిగించటం వల్ల నవగ్రహ దోషాలు అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి పౌర్ణమి రోజు ఉసిరి దీపాలను వెలిగిస్తే అక్కడ మనకు ఉండే సకల దోషాలు తొలుగుతాయి అలాగే అవి ఉసిరి దీపాలను ఎక్కడ వెలిగించాలి చూద్దాము ఉసిరి దీపాలను తులసి కోట వద్ద కానీ లేదా విష్ణు సన్నిధిలో కానీ వెలిగించవచ్చు ఆలయాలలో కూడా ఉసిరి దీపాలను వెలిగించడం ఉత్తమం తులసి కూట లేనివారు అలాగే గుడికి వెళ్ళలేని వారు విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ శివుడి ఫోటో ముందు కానీ వెలిగించుకోవచ్చు యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తీర్థయాత్రలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మనకు కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల అంతే ఫలితం వస్తుంది అలాగే కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించేటువంటి మూడు వందల ఐదు అరవై ఐదు వత్తులను ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాము సంవత్సరం అంతా దీపారాధన చేయలేని వారు కార్తీక మాసంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించి సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది చంద్రుడు కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఆ రోజు మనం కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు ఈ ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి జూలై పంతొమ్మిదిన వస్తుంది అలాగే ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులను ఒక చిన్న కట్టగా తీసుకొని ఆవు నెత్తిలో ముంచి ఉంచుకోవాలి అలాగే మనం ఎక్కడైతే పూజ చేస్తామో అంటే తులసి కోట ముందు చక్కగా నీళ్ళతో అలికి అష్టతల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అక్కడ ముందుగా పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోవాలి అక్కడ వినాయకుడి ముందు ఏకహారతతో దీపం వెలిగించుకోవాలి బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి ధూప దీపారాధన చేసిన తర్వాత పూలు అక్షింతల స్వామివారిపై వేయాలి ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు బొత్తుల కట్టను మట్టి ప్రమదిలో పెట్టి వెలిగించుకోవాలి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవచ్చు ఈ కట్ట తొందరగా వెలగాలి అనుకున్నట్లయితే పైన కొంచెం కర్పూరం ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వెలుగుతున్నటువంటి మూడు వందల అరవై ఐదు వత్తులను కుంకుమలను వేసుకోవాలి బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి అలాగే కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించాలి ఈ ఒత్తులు వెలుగునంతసేపు కార్తీక పురాణం చదువుకోండి లేదా వినండి లేదా ఓం శివాయ అని కానీ ఓం నమో అని కానీ ధ్యానం చేయండి ఈ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయం ముందు కానీ లేదా సాయంత్రం చంద్రుని కాంతిలో కానీ వత్తులను వెలిగించుకోవచ్చు సాయంత్రం వెలిగించేవారు ఉపవాసం ఉండి ఈ వత్తులను వెలిగించుకోవాలి ఉపవాసం ఉండలేని వారు పళ్ళను తీసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్